జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో ఓడిపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా రంగంలోకి దిగిన జనసేన ఫ్యాన్ గాలికి నిలవలేకపోయింది. కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న జనసేన పవన్ కళ్యాణ్ అటు గాజువాకలను గెలవలేకపోయారు. నేను ఏ మాట మీదైతే చెప్పాను కట్టుబడి ఉంటాను చివరి శ్వాస వరకు అదే మాట మీద నిలబడి ఉన్నాను. మీరు రెండు స్థానాల్లో ఓడినప్పటికీ నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీ నేను ఏ మాట అయితే ఇచ్చాను అక్కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం. ప్రజా సమస్యల మీద పోరాటం వారికి అండగా ఉంటాను. తోటమే వనికిందిరా నీ నవ్వు చూసి దొరా నీ కండగా మేముండగా ఒడి పంచురా విజయమే జనకీర్తిగా నీవుండగా జయబేరి మోగించదా. ఒక బలమైన అంశంతో ప్రజల్లో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న రాజధానిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రైతులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలోని వివిధ గ్రామాల రైతులు తమ ఆవేదన చెప్పుకునేందుకు అక్కడికి వచ్చారు. గెలుపోటములతో పని లేదు, ప్రజల సమస్యల పరిష్కారమే మా ఎజెండా అంటోంది జనసేన. ఆకలితో గర్జిస్తే భయపడిన జింకలు వాటిని అరుపనే అనుకోవాలి సార్. ఎందుకంటే భయంతో కొట్టుకుంటున్న వాటి గుండె నడికితే చెప్తాయి ఆ అరుపెంత భయపెట్టిందా అని. బగ 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 బగమని మండే నడినెత్తిన సూర్యుడైనా సెలవని ఇక సంధ్య వేళ మరుగున పడడా సలసలమని ఎగసిక పొంగే నడి సంద్రపు అలజడులైనా పద పదమని పిలిచిన పిలుపే జలగలమున వినులొక అరుపై నీ శత్రువు గుండెను చీల్చే ఆయుధం అవదా. ఇసుక సంక్షోభంపై జనసేన సమరభేరి మోగించనుంది. ప్రభుత్వం రైతుల సమస్యల్ని పరిష్కరించాలనే డిమాండ్తో పవన్ రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. రైతు కన్నీరు మీద రక్తపు కూడుతుంటున్నారు. సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం దారి తప్పిన ప్రతిసారి చెడుని చంపి మంచిని గెలిపించడానికి ప్రతి యుగంలోనూ ఒక పురుషుడు పుడతాడంట. కళ్యాణ్ పుట్టాడు. తనలో పుట్టే నీటిని తొలకరి చినుకుల్లా నేలకి రాలుస్తుంటే ఆకాశం తన రంగుని మార్చుకుంటుంది. ఉర్రుమ్ముల మెరుపుల శబ్దాలతో వెళ్ళొద్దని ప్రతిపాడుతుంది. కానీ ఎంతో మంది కళ్ళల్లో ఆనందం నింపడం కోసం ఆ నీరు నేలని తాకుతుంది. అయిన వాళ్ళని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని వదిలి రావడం అంత తేలిక కాదు తోరా. నువ్వు వచ్చావు మాలో ఊపిరున్నంత వరకు, మా గుండె చప్పుడు ఆగేంత వరకు నువ్వే మా రాజువిదురా. జై హింద్.